హలో వన్ నా పేరు జ్ఞానరాజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో నేను షేర్ చేస్తున్నాను దాని పేరు ఇమ్యూనిటీ హెల్త్ అనమాట ఇమ్యూనిటీ హెల్త్ అంటే ఏంటి మనకి ఎలాగా మనకి ఇంప్రూవ్ చేసుకోవచ్చు దీని మీద సో నేను సర్టిఫైడ్ న్యూట్రిషనిస్ట్ని దీని సో దీని నా గురించి నేను డీటెయిల్స్ చివరిలో చెప్తాను సో టైప్స్ ఆఫ్ ఇమ్యూనిటీ ఏంటంటే మనకు రెండు రకాలు ఉంటుంది ఇన్నిటి ఇమ్యూనిటీ అండ్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఇన్నిట్ అంటే లోపల ఉంటుంది అక్వైర్డ్ అంటే మనం సంపాదించుకుందన్నమాట సో ఇది కూడా రెండు రకాలు ఉంటుంది అక్వైర్డ్ ఇమ్యూనిటీ యాక్టివ్ ఇమ్యూనిటీ అండ్ పాసివ్ ఇమ్యూనిటీ యాక్టివ్ ఇమ్యూనిటీ అంటేనేమో మనకి ఒక వ్యాక్సిన్ డెవలప్స్ ఇన్ రెస్పాన్స్ టు ఇన్ఫెక్షన్ వ్యాక్సినేషన్ దీనివల్ల వచ్చేది ప్యాసివ్ అంటేనేమో మనకి మన రిసీవ్ యాంటీబాడీస్ నుంచి మనం తీసుకునేది అనమాట ఇది అగైన్ మన న్యాచురల్ ఆర్టిఫిషియల్ ఉంటుంది వ్యాక్సిన్స్ ద్వారా వచ్చేది ప్లస్ మనకి మనమే న్యాచురల్ గా బాడీ నుంచి వచ్చేదన్నమాట సో ఇన్నెట్ ఇమ్యూనిటీలో మనకి ఏంటంటే మన బాడీలో ఉండే వైట్ బ్లడ్ సెల్స్ పోలీస్ మెన్ లాగా పనిచేస్తూ ఉంటాయి రక్షిస్తూ ఉంటాయి అనమాట సో మీకు ఎట్లా చెప్పాలంటే మనకి థీఫ్ అంటే యాంటీజెన్ యాంటీబాడీ అంటే బాడీలో తయారవుతుంది యాంటీజెన్ అంటేనేమో దొంగలాగా అన్నమాట పాయిజన్ లైక్ విష పదార్థం వైరస్ ఉండొచ్చు బ్యాక్టీరియా ఉండొచ్చు దీనివల్ల దీని నుంచి మనకి లోపల రక్షించేది ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ లోపల ఇవి బేసోఫిల్స్ ఈసినోఫిల్స్ న్యూట్రోఫిల్స్ మ్యాస్ సెల్స్ ఇట్లాంటివన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట వైట్ బ్లడ్ సెల్స్ లో సో ఇవి మనకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఒక్కొక్క రెస్పాన్స్ని బట్టి మనకి వచ్చే ఇన్ఫెక్షన్ బట్టి మనం రెస్పాన్స్ ఇస్తూ ఉంటాం అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటారు డేస్ బట్తా ఉంటుంది అనమాట ఇమ్మీడియట్గా రెస్పాన్స్ ఇస్తే ఇచ్చేది ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ స్లోలీ టైం బట్టే కొద్ది అడాప్టివ్ ఇమ్యూనిటీ అనమాట సో దీంట్లో మళ్ళీ ఈ ఇమ్యూనోగ్లోబిలిన్స్ అనేది మాలిక్యూల్స్ అనమాట వైట్ బ్లడ్ సెల్స్లో ఇవి ఇమ్యూనోగ్లోబిల్స్ అనేది ఇమ్యూన్ ఫైటింగ్ మాలిక్యూల్స్ అనమాట మన బాడీ లోపల ఇవి మనకి యాంటీబాడీస్నే అంటుంటారు అనమాట ఈ యాంటీబాడీస్లో మనకి ఇమ్యూనోగ్లోబిలిన్స్ మొత్తం ఐదు రకాలుగా ఉంటుంది ఐజీఏ ఐజీఈడి ఐజీఈ ఐజీజి ఐజీఎం అనమాట సో ఇది ఒక్కొక్కదానికి పనిచేస్తూ ఉంటాయి దీంట్లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే హర్డ్ ఇమ్యూనిటీ అని హర్డ్ ఇమ్యూనిటీ అంటే ఏంటంటే మనకి ఒకే ఒక ఒక జనాభాకి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం స్లోలీ 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 ఒక ఏదైనా ఒక బ్యాక్టీరియా కానీ వైరస్ వచ్చి దానికి తగ్గట్టుగా మనకి అడ్జస్ట్ అవుతూ దాని ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకుంటూ ఉంటుంది అనమాట దాన్ని హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు అది ఓవర్ పీరియడ్ ఆఫ్ టైమ్ వస్తుంది అన్నట్టు సో నా ఇప్పుడు కొన్ని టిప్స్ ఉన్నాయి మనకి ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెరగాలి మనకి ఇమ్యూనిటీ లెవెల్ పెరగాలి అంటే ఫస్ట్ పాయింట్ బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి మీ చేతులు ఎప్పుడూ మంచిగా హైజీన్లో ఉండాలి హ్యాండ్స్ ఫాష్ చేసుకుంటూ ఉండాలి యాడిక్యువేట్ రెస్ట్ చాలా ఇంపార్టెంట్ ఎయిట్ అవర్స్ టు స్లీప్ మంచిగా ఉండాలి ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ వాటర్ కూడా బాగా తీసుకుంటూ ఉండాలి హైడ్రేషన్ సో స్మోకర్స్ అండ్ కోవిడ్ నైన్టీన్కు మీకు ఆల్రెడీ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పింది ఏంటంటే స్మోకర్స్కి ఇమ్యూనిటీ లెవెల్ బాగా డౌన్ అయిపోద్ది కాబట్టి వద్దని చెప్పేసి కాబట్టి స్మోకింగ్ అనేది ఇండైరెక్ట్గా మనకి మంచి కాదనమాట ఇమ్యూనిటీ డౌన్ అయిపోవడానికి పనికొస్తుంది వస్తుంది కాబట్టి వద్దు మనకి స్మోకర్స్ బాగా మానిస్తే బెటర్ ఆల్కహాల్ కూడా అంతే ఆల్కహాల్ వల్ల కూడా అనేక రకాల నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి కాబట్టి ఇమ్యూనిటీ పాయింట్ ఆఫ్ లో నో నో అనమాట ఆల్కల్ తీసుకోకపోతే మంచిది దీని వల్ల మనకి మూడు మిలియన్ అంటే లక్షల మంది చచ్చిపోతున్నారు సంవత్సరానికి అనమాట సో ఒబేసిటీ ఫుడ్స్ ఎంఎట్ రిస్క్ ఆఫ్ కోవిడ్ నైన్ అనేది మనకి ఒక రీసెర్చ్ ఆర్టికల్ అనమాట ఈవెన్ కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ టైం లో కూడా యూకే లో స్టడీ చేస్తే సెవెంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ఎవరైతే చనిపోయారో అంటే వాళ్ళకి ఎఫెక్ట్కి వచ్చారో వాళ్ళందరూ ఉన్నారు ఉన్నారంట అంటే ఒబేసిటీ ఉండటం వల్ల లింక్ ఉంది వైరస్ కానీ ఇమ్యూనిటీ డౌన్ అయిపోవటానికి కానీ సైంటిస్ట్ కనిపెడుతున్నారనమాట సో ఇవన్నీ మీకు తెలుస్తూనే ఉన్నాయి మీకు ఆర్టికల్స్ లో కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి వెయిట్ ఎక్కడ ఉంటే తగ్గించుకుంటే మంచిది అనమాట కాబట్టి దీనివల్ల వైరస్ తగ్గుతుంది కాదు కానీ ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది అనమాట సో ఫార్ములా వన్ న్యూట్రిషన్ షేక్ మిక్స్ మనకి వెయిట్ లాస్ అవడానికి మన దగ్గర ఉంది ఇది మనకి లో క్యాలరీ బ్యాలెన్స్ డైట్ అనమాట షేక్ లాగా టూ హండ్రెడ్ క్యాలరీస్ లో దీని గురించి మీకు ఇంట్రెస్ట్ ఉందంటే మీరు ట్రై చేసుకోవచ్చు మమ్మల్ని కలవచ్చు మీరు అట్లనే హెల్దీ బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు జస్ట్ లైక్ బ్రేక్ఫాస్ట్ లాగా అనమాట ఇది మంచి ఇడ్లీ కన్నా బెటర్ అన్నట్టు అట్లాగే నేను నిద్ర చెప్పు చెప్పాను కదా నిద్ర స్లీప్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ నిద్ర లేనిపోవటం వల్ల కూడా స్లీప్లెస్నెస్ వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి ఇమ్యూనిటీ డౌన్ అయిపోతా ఉంటుంది అట్లా కూర్చొని కూర్చొని మన సరెంట్ లైఫ్ స్టైల్ అంటారు అక్కడ సిస్టమ్ మీద కూర్చొని టీవీ ముందు కూర్చొని మనకి ఎక్సైజ్ లేకపోవటం వల్ల కూడా అనేక రకాల క్యాన్సర్లు అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్తారు అనమాట అదే ఎక్సర్సైజ్ ఉండడం వల్ల మీకు మజిల్స్ పెరుగుతుంది ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది నిద్ర మంచిగా వస్తుంది ఎనర్జీ బాగా వస్తుంది కాబట్టి మనకి తిన ఫుడ్ అబ్జార్బ్ కూడా అవుతుంది కాబట్టి ఎక్సర్సైజ్ తో పాటు హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర ఇవి కూడా మనకి జ్యూరింగ్ ఎక్సర్సైజ్ అట్లానే ప్రో వర్కౌట్ పోస్ట్ వర్కౌట్ ఉంది అనమాట పోస్ట్ వర్కౌట్ హెచ్ ట్వంటీ ఫోర్ రీబిల్డ్ స్ట్రెంగ్త్ ఉంది బీసీసీఎస్ ఉన్నాయి బ్రాంచ్ మన అనేసి మనకి మజిల్ రికవరీ గురించి మనకు వస్తుంది గుడ్ న్యూట్రిషన్ మంచి ఆహారం దీంతో పాటు మంచి జీవనశాలి హెల్తీ లైఫ్ లైఫ్ స్టైల్ కూడా ఉంటే దీని వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బాగా పెరుగుతుందని చెప్తున్నారు అయితే బ్యాలెన్స్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ సపోర్ట్ చేస్తున్నమాట బ్యాలెన్స్ డైట్ వల్ల హెల్తీ ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది మీకు తెలుసు ఆయుర్వేద వెన్ డైట్ ఈస్ రాంగ్ న్స్ ఆఫ్ నో యూజ్ అంటే డైట్ సరిగా లేనప్పుడు ఎంత మందిలో వాడిన వేస్ట్ వెన్ డైట్ ఈస్ కరెక్ట్ మెడిసిన్స్ ఆఫ్ నో నీడ్ అంటే డైట్ సరిగ్గా ఉన్నప్పుడు అసలు మందులు అవసరం లేదని అంత ఇంపార్టెంట్ అంటే ఆహారం గురించి హిపోక్రెట్స్ ఫాదర్ ఆఫ్ మెడిసిన్ ఫోర్ హండ్రెడ్ బీస్లో ఏమంటారంటే లెట్ ఫుడ్ బి దై మెడిసిన్ అంటే బలమైన ఆహారమే మీ మందు కావాలి కానీ మందుల ఆహారంగా తీసుకోవద్దు నాయనా అని అంటే మంచి ఆహారం అనేది మందులాగా తీసుకోవాలి అంటే అంత మన క్వాలిటీ ఫుడ్ తినాలన్నమాట మనం తినట్లే చాలా మంది డాక్టర్ లైనస్ పవలింగ్ రెండు సార్లు నోబల్ బహుమతి వచ్చిన సైంటిస్ట్ కూడా ఏమంటారు చూడండి ఇప్పుడు వచ్చి అనేక రకాల రోగాలకి న్యూట్రిషన్ లోపం అనేది పోషకాహారం కనెక్షన్ ఉందని చెప్తున్నా అనమాట కాబట్టి ఒక సైడ్ అయితే వెల్నెస్ అనుకుంటే రోగాలు వెల్నెస్ అనమాట ఎగ్జాక్ట్లీ అపోజిట్ కాబట్టి మీరు ఇఫ్ యూ థింక్ వెల్నెస్ ఈస్ ఎక్స్పెన్సివ్ దెన్ హీల్నెస్ అంటారు అంటే వెల్నెస్ మీకు ఖర్చు అనిపిస్తే ఈ ప్రొడక్ట్స్ అన్ని మీరు న్యూట్రిషన్ ఇవన్నీ మీకు ఖర్చు అనిపిస్తే పోనీ హిల్నెస్ ట్రై చేయండి అంటే ఇల్నెస్ ఈజ్ ఇంకా ఖర్చు అవుతుంది మీకు హాస్పిటల్ లో పట్టం కాబట్టి వెల్నెస్ అనేది లేకపోతే మళ్ళీ సర్వైవల్ హెల్త్ బతుకుతున్నా కానీ ఇప్పుడు చచ్చిపోతుంటారు సిక్నెస్ హెల్త్ అవుతుంది ఇది స్లిప్ అయిపోతా ఉంటాం మనం ఏం చేయాలంటే ఒక స్టెప్ ఇమ్యూనిటీ పెంచుకుంటూ మనం ఇంప్రూవ్ చేసుకోవాలి అనమాట అయితే మనం తినే ఆహారం చాయిస్ ఇవి చాలా ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ అనేది ఒక వైపు మనకి ఒక సైడ్ మనకి ఫోర్సెస్ ఏముంటాయి చెప్పండి ఆ కేక్ జంక్ ఫుడ్ తినాలిపిస్తా ఉంటాయి ఒకవైపు ఏమో ఫ్రూట్స్ వెజిటబుల్స్ ఇట్లా న్యూట్రిషన్ ఫుడ్ అనిపిస్తుంది చాయిస్ మన చేతిలో ఉందన్నమాట రైట్ చాయిస్ తీసుకుంటే మనం హెల్దీగా ఉంటాం అన్నట్టు ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోవచ్చు అన్నది ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే షుగరీ ఫుడ్స్ కానీ షుగర్ డ్రింక్స్ కానీ తీసుకోకూడదు షుగర్ ఎక్కువ లైక్ స్వీట్స్ ఇట్లాంటివి కూడా వద్దనమాట కేక్స్ వీటి వల్ల కూడా నా ఇట్లాంటివి మనకి తీసుకునే బదులు మనకి మన దగ్గర ఈ షేక్ తీసుకోవచ్చు కదా లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంది లో డయాబె లో గ్లైసెమిక్ అంటే షుగర్ తక్కువ ఉంటుంది కాబట్టి ఈ షేక్స్ మీకు డయాబెటిక్ పీపుల్ కూడా మంచిది అనమాట హైడ్రేషన్ లాగా మనకి ఆ డ్రింక్ వాడే బదులు మనకి సాఫ్ట్ డ్రింక్స్ వాడే బదులు ఏజ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్ వాడుకోండి ఓకే అట్లాగనే అలోవెరా జ్యూస్ ఉంది దాంతో వాడుకోండి దగ్గర ఉంది అలోవెరాలో మనకి క్యాప్సిల్ రూపంలో ఉంది కి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి క్యాప్సిల్ రూపంలో అలో ప్లస్ ఉంది అట్లాగనే అలో హెర్బల్ అలో కాన్సన్ట్రేట్ డ్రింక్ రూపంలో ఉంది ఇది కూడా వాటర్ రూపంలో తీసుకోవచ్చు మనకి దీనివల్ల కూడా హెల్త్ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అనమాట నేను తాగుతున్నాను చూసారు ఇమ్యూనిటీ బూస్టింగ్ ఎనర్జీ టీ అని సో మన దగ్గర ఫ్రెష్ అని ఎనర్జీ డ్రింక్ ఉంది ఇది బేసికల్లీ తులసి సినమన్ అట్లాగనే పీచ్ ఇలాచి జింజర్ ఇట్లాంటి ఫ్లేవర్స్ లో ఉంటుంది అనమాట సో మీకు పాటు దీంట్లోనే అలో కాన్సన్ట్రేట్ యాడ్ చేసుకొని రిక్ అంటే పసుపు జింజర్ ఇవి కూడా యాడ్ చేసుకుంటే ఎక్సలెంట్ అనమాట ఇమ్యూనిటీ లెవెల్ పెరగటానికి బాగా వస్తుంది ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ మనకి తులసి ఫ్లేవర్ కూడా ఉంది ఇది మనకి ఆరెంజ్ పికో ఎక్స్ట్రాక్ట్ గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ ఇవి నేచురల్ కెఫిన్ పౌడర్ ఉంటుంది అనమాట మీకు తెలుసు ఆరెంజ్ పికో ఎక్స్ట్రాక్ట్ కూడా మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి గ్రీన్ టీ ఎక్స్ట్రాక్ట్ వల్ల కూడా ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుందని చెప్తున్నారు అనమాట కృష్ణ తులసి లీవ్స్ యొక్క ఫ్రెష్నెస్ వల్ల కూడా మీకు చాలా మంచిగా అనిపిస్తుంది జస్ట్ ఫోర్ క్యాలరీస్ లోపే ఉంటుంది ఆ ఫ్రెష్ ఎనర్జీ డ్రింక్ ఇంకోటి గట్ హెల్త్ పొట్ట లోపల మంచిగా ఉందంటే ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది అంట సో పొట్ట లోపల మంచిగా ఉండాలంటే దీన్ని మైక్రోబయం అంటారు ఒక చిన్న ప్రపంచం అనేది లోపల ఉంటారు పొట్ట లోపల మైక్రోబయం ఏమంటారు అంటే హ్యాస్ బీన్ కాల్డ్ ద సెకండ్ హ్యూమన్ జీనో ద ఇన్నర్ బ్యాక్టీరియల్ రెయిన్ ఫారెస్ట్ అంటారు అంటే మనకి ఒక హ్యూమన్ జీవనోన్ లో సెకండ్ అనమాట అంటే ఒక ఇంపార్టెంట్ ఆర్గాన్ లాగా ఇట్ ఇస్ అ న్యూలీ డిస్కవర్డ్ ఆర్గాన్ అనుకోండి అట్లా కనిపెట్టారు అనమాట సో దీంట్లో మనకి పెరుగు ఇట్లాంటి కాడ్ ఇట్లాంటి తినొచ్చు కానీ దాంట్లో పొలట్ ఇది బట్ పొట్లోకి వెళ్ళగానే అన్నీ చచ్చిపోతాయి సో కాబట్టి మనకి ప్రోబయోటిక్స్ అనేది మనం తీసుకోవటామంటే ఈ స్టమక్ యాసిడ్స్ కూడా నిలబడి ఉంటుంది అనమాట ఇదే మనకి సింపుల్ ప్రోబయోటిక్ అనే శాషట్ లో ఉంటుంది బ్యాసిలస్ కోన్సెస్ అనేది మనకి ప్రోబయోటిక్ పౌడర్ ఇది శాషట్ రూపంలో డైలీ వన్ బిలియన్ బ్యాక్టీరియాస్ వస్తాయి అనమాట దీన్ని మీకు వండర్ఫుల్ గా ఇమ్యూనిటీ లెవెల్ పెరగడానికి చాలా లింక్ ఉంటుంది అనమాట అట్లాగే విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా మీకు ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది విటమిన్స్ అండ్ మినరల్స్లో మీకు అల్టిమేట్లీ విటమిన్ ఏ బీటా కెరోటిన్ విటమిన్ బి గ్రూప్లో బి వన్ బీ టూ బీ సిక్స్ ట్వెల్వ్ ఫోర్ ఎయిట్ విటమిన్ సి విటమిన్ డి విటమిన్ ఈ ఐరన్ సెలినియం జింక్ వీటన్నిటి కూడా ఇమ్యూనిటీ లింక్ ఉందన్నమాట తొంభై ఎసెన్షియల్ న్యూట్రియెంట్స్ లో కనీసం ఫార్టీ త్రీ ఎసెన్షియల్ న్యూట్రియన్స్ అని ట్రై చేయమంటారు ఎందుకంటే ఎసెన్షియల్ అంటే బాడీ తయారు చేసుకోలేదు కాబట్టి మనం బయటని తీసుకోవాలన్నమాట న్యూట్రిషన్ తీసుకుంటేనే అవుతుంది కానీ మనం తీసుకునే ఆహారానికి మనం అనుకున్న దానికి విటమిన్స్ రావాలంటే చాలా కష్టం మైక్రో మైక్రోన్యూట్రిషన్ ఫర్ ఎగ్జాంపుల్ విటమిన్ ఈ ఉంది అనుకోండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇంటర్నేషన్ యూనిట్స్ కావాలి ఇది రావాలంటే ముప్పై ఏడు కట్ల పాలకూర తీసుకోవాలి ఇరవై ఏడు పౌండ్ల బటర్ తీసుకోవాలి ఎనభై మీడియం అవకాడాలు తీసుకోవాలి ఎనభై మ్యాంగోస్ తీసుకోవాలంటే చూడండి ఎంత కష్టం విటమిన్ డి రావాలంటే ఆరు వందల అరవై ఆరు వందలు ఇంటర్నేషనల్ యూనిట్లు ఇరవై రెండు ఎగ్ యోక్స్ తినాలి ఓకే పసుపు మన ఉంది చూసారే ఎల్లో ఉంటుంది కదా లేదా ఆరు కప్పుల పాలు ఫోర్టిఫైడ్ మిల్క్ తాగాలి లేదా ముప్పై టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఎంత తినాలన్నమాట ఎంత కష్టమో చూడండి అట్లా విటమిన్ సి పదమూడు వందల మిలిగ్రామ్స్ మనకు కావాలనుకుంటే రోజువారీ పదిహేడు మీడియం కివీ ఫ్రూట్లు తినాలి పదిహేడు కివీ ఫ్రూట్లు లేదా రోజువారీ పదహారు ఆరెంజెస్ తినాలి మీడియం ఆరెంజ్లు తినాలి లేదా నూట అరవై మీడియం యాప్ల్స్ తినాలి విచ్ ఇస్ వెరీ డిఫికల్ట్ మీకు తెలుసు సో ఇట్లా మనకి లిస్ట్ దీంట్లో ఉంది మీకు అంత ఈజీగా కనిపించదు చూసడానికి ఈజీగా అనిపిస్తుంది కానీ బట్ ప్రాక్టికల్గా చేసేప్పుడు మీకు అర్థమైపోతుంది ఖర్చు ఖర్చు ప్లస్ మనకి దానివల్ల సప్లిమెంట్ ఎందుకు ట్రై చేయకూడదు అనేది మనం చెప్తున్నారు సైంటిస్ట్లు సో ఎందుకు విటమిన్స్ అనేది ఉంటాయంటే వెయిట్ చేసే కొన్ని మనకి కుకింగ్ లో మనం చేసే కుకింగ్ అన్నమాట విటమిన్స్ అన్ని రూమ్ టెంపరేచర్ వరకే ఉంటాయి హై టెంపరేచర్ లో లాంగ్ కుకింగ్ ఎక్కువసేపు నిలబెట్టినా ఉండదన్నమాట అట్లాంటి మనం ఒకసారి క్లీన్ చేసినప్పుడు కూడా లీచింగ్ డ్రైనింగ్ లో డ్రైనేజ్ అయిపోతూ ఉంటుంది కట్ చేసిన తర్వాత వాటర్ సాల్బి విటమిన్స్ పోతాయి మన బేకింగ్ సోడా ఇట్లాంటి ఆల్కలీస్ వల్ల చచ్చిపోతాయి కొన్ని ఇట్లా మనకి అనేక రకాలుగా మనకి తినే ఆహారంలో న్యూట్రిషన్ వాల్యూస్ బాగా తగ్గిపోతుంది మెయిన్ రీజన్స్ మూడు ఇంప్రోపర్ గ్రోయింగ్ మెథడ్స్ పండించే పంటలు తప్పు జరుగుతున్నాయి ఇంప్రోపర్ స్టోరింగ్ మెథడ్ నిల్వ చేసే విధానంలో పోతుంది ఇంప్రోపర్ కుకింగ్ మెథడ్స్ అంటే చెట్టు నుంచి కోసం ఆరు గంటలు తింటే న్యూట్రిషన్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందంట చెట్టు నుంచి మనకి డే టైం పెరిగే కొన్ని టైం పెరిగే మనకి న్యూట్రిషన్ వాల్యూస్ తగ్గిపోతుందని చెప్తున్నారు నేషనల్ స్టాఫ్ న్యూట్రిషన్ ఇండియన్ డైటిక్ అసోసియేషన్ వాళ్ళు వాళ్ళ సర్వే ఏం జరిగిందంటే మనకి రీసెంట్ సర్వే అనమాట విటమిన్ బి విటమిన్స్ అనేది అరవై ఆరు నుంచి డెబ్బై మూడు శాతం కోల్పోయి ఉంటుందంట మన ప్లేట్ లో అంటే ప్లేట్ లో తింటున్నాం కానీ దాంట్లో క్వాలిటీ లేదనమాట అట్లానే మన జింక్ అని చూసారా నలభై మూడు శాతం మనకి మట్టిలోనే లేదు మన భారత నేలలోనే లేదు సో అంటే ఇంకా నేలలో లేనప్పుడు మనకేం దొరుకుతుంది చెప్పండి కాబట్టి మన తినే ఆహారం మన తాతలతో పోలిస్తే బాగా క్వాలిటీ తగ్గిపోయింది అందువల్ల ఇండియా అనేది సిక్నెస్ క్యాప్లై అయిపోయింది బీమారి భరత్ అని ఎన్ఎస్ఎస్ఓ అంటే నేషనల్ శాంపుల్ సర్వే ఆర్గనైజేషన్ వల్ల సర్వేలో తెలిసిందన్నమాట వాళ్ళు ఇవన్నీ చెప్తున్నారు సో దీన్ని బట్టి మీకు అర్థమేం చెప్పండి మనం తినే ఆహారంలో సరిగా క్వాలిటీ లేదు కాబట్టి సప్లిమెంట్ తీసుకుంటే నష్టం ఏంటి అని సో మా దగ్గర మనకి ఇమ్యూనిటీ గురించి పెట్టడానికి మల్టీ సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి దీంట్లో ఇరవై మూడు రకాల విటమిన్స్ మినరల్స్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట హౌబ్స్ ఉన్నాయి సో అట్లాగనే దీనివల్ల మనకి ఫార్ములా టూ అంటారు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి సెల్ యాక్టివేట్ కూడా ఉన్న పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనమాట బోటానికల్స్ న్యూట్రియన్స్ దీంట్లో ఆల్ఫా లిపాయిక్ యాసిడ్ అనేది వన్ ఆఫ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అది కూడా దీంట్లో ఉంటుంది దీనివల్ల హెల్దీ ఏజింగ్ వీటి కూడా పనికి వస్తుంది అన్నమాట విటమిన్ సి కూడా చాలా ఉపయోగపడుతుంది మీకు తెలుసు ఇమ్యూనిటీ పవర్ గురించి విటమిన్ సి రావాలంటే మనకి ఆర్డీఏ మనకి రోజు వారి రికమెండెడ్ డైలీ డైట్ లో అరవై ఐదు శాతం ఈ హైడ్రేట్లో ఉంది హెచ్ ట్వంటీ ఫోర్ హైడ్రేట్లో సో అది ఎక్సర్సైజ్ టైంలో వాడుకోవచ్చు జస్ట్ లైక్ దట్ కూడా వాడుకోవచ్చు హైడ్రేట్ అనేది సో అట్లానే కాల్షియం విత్ విటమిన్ డి విటమిన్ డి కలిస్తుంటేనే కాల్షియం ఈజీగా అబ్జార్వ్ అవుతుంది కాబట్టి విటమిన్ డి కాల్షియం లోపు ఉన్నా కూడా ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది చెప్తున్నారు అందుకని మన దగ్గర హెర్బలైఫ్ కాల్షియం టాబ్లెట్స్ ఉన్నాయి అతనే మనకి గుడ్ ఫ్యాట్ తీసుకుపోయినా కానీ ఇమ్యూనిటీ లింక్ ఉంది అంటున్నారు బాడీ అంత సెన్సిటివ్ చూడండి మనకి ఒక దేవుడు మంచి బ్యూటిఫుల్ ఆర్గా అంత మన ఇచ్చాడు కానీ దాన్ని మెయింటైన్ చేసుకుని చాలా మంది తెలియదు సో ఆ బాడీ అనేది ఒకటికటే కాదు ఎవ్రీడే కావాలి ఎవరి లో కావాలి ఇవన్నీ కూడా మన సమతుల ఆహారం అంటారు సమపాల్లో తీసుకోవాలన్నమాట సో ఇమ్యూని ఫంక్షన్లో మనకి ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఫ్యాట్స్ అంటారు గుడ్ ఫ్యాట్స్ అది కనీసం ప్లేట్లో థర్టీ పర్సెంట్ ఉండాలి దీంతో పాటు ఈపీఏ అండ్ డిహెచ్ఏ కూడా ఉండాలి ఈపిఏ అంటే ఐకనో పెంటనోయిక్ ఆసిడ్ డోకోసా హెక్సనోయిక్ ఆసిడ్ అంటే అంట వీటి కూడా ఇమ్యూనిటీ సిస్టమ్కి లింక్ ఉందని చెప్తున్నారు అట్లాగే డాక్టర్ లూవి నోబెల్ ప్రైజ్ వినర్ నైట్ వక్స్ అనే ప్రోడక్ట్ కనిపెట్టారు మన దగ్గర ఇది నైట్ వక్స్ బేసికల్ ఏంటంటే నైట్రిక్ ఆక్సైడ్ పౌడర్ ని రాత్రి పడుకునే ముందు తీసుకోమంటారు నైట్రిక్ ఆక్సైడ్ కి ఇంకా ఆయన కనిపెట్టిందంటే చాలా ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ కనిపెట్టారు అన్నమాట అట్లా ప్రోటీన్ పౌడర్ పర్సనైజ్ ప్రోటీన్ పౌడర్ మన ప్రోటీన్ లేకపోతే మజిల్ వీక్ అయిపోతుంది దానివల్ల కూడా మనకి ప్రో అంటే ఫస్ట్ టీన్ అంటే న్యూట్రి ఫస్ట్ న్యూట్రియో మీ తయ ఉన్నా లేకపోయినా మజిలో ఉండాలి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ మన దగ్గర ఈ పర్సనల్ ప్రోటీన్ పౌడర్ ఉంది దీని కూడా మనకి చపాతీలో చపాతిలో దోశలో కానీ లేకపోతే మనకి షేక్ లో కానీ కలుపుకోవచ్చు మీరు రిమెంబర్ హెల్త్ ఈజ్ లైక్ మనీ వీ నెవర్ హ్యావ్ ఎ ట్రూ ఇట్స్ వాల్యూ అంటే వీ లూజ్ ఇట్ అంటే మనం కోల్పోయేంత వరకు మన ఆరోగ్యం వీళ్ళు తెలియదు చాలా మందికి అప్పుడు ఏడుస్తారు మనం కోలు సంపాదించుకున్న డబ్బులన్నీ నిలబెట్టుకున్న దాచుకున్న డబ్బులన్నీ దీనికే కదా ఫస్ట్ హెల్త్ వరకు సరిగా ఉంటే మనం ఏదైనా చేయగలుగుతాం సో హెల్త్ మీద ఫస్ట్ ఇన్వెస్ట్ చేయండి చాలా మంది ఇన్సూరెన్స్ మీద ఫోకస్ పెడతారు లైఫ్ ఎల్ఐసి ఎల్ఐసి పాలసీలు చేయొద్దాంట్లే బట్ ఎల్ఐసి పాలసీలు టెన్ ట్వంటీ పర్సెంట్ ఎయిటీ నైన్టీ పర్సెంట్ మనం వెల్నెస్ మీద ఖర్చు పెట్టాలి ఇన్సూరెన్స్ ఎవరికి అంటే మనం చచ్చిపోయిన తర్వాత మన మీద డిపెండ్ అయిన వాళ్ళకి వస్తుంది బట్ నువ్వు చచ్చిపోకుండా ఎక్కువ ఉంటానికి వెల్నెస్ సబ్జెక్ట్ ఉంది కదా మన దగ్గర దీని మీద ఎక్కువ ఖర్చు పెట్టండి దాని మీద ఇస్ ఓకే టెన్ ట్వంటీ పర్సెంట్ ఓకే కాబట్టి నా సైత నా తెలివైన లక్షణం ఏంటంటే వెల్నెస్ మీద ఖర్చు పెట్టండి ఎక్కువ దాన్ ద లైఫ్ ఇన్సూరెన్స్ అంటున్నాను నేను సో టేక్ కేర్ ఆఫ్ యువర్ బాడీ ఇట్స్ ద ఓన్లీ ప్లేస్ యూ టు లివ్ ఇన్ అని అంటే మనకి మన బాడీ లోపల మన మన ఆత్మ అనేది ఉంటది ఈ ఆత్మ మనం చనిపోగానే బయటకెళ్ళిపోతుంది అంటే మనం మన బాడీలో నివసిస్తున్నాం అనమాట కానీ మన బాడీని మనం పవిత్రంగా దేవాలయంలాగా పెట్టుకోవాలంటే అర్జున్ రాన్ అట్లా కాకుండా డస్ట్బిన్ లాగా మన ఇష్టం వచ్చింది పెట్టుకుంటూ మనకి సరిగా డిసి ఇండిసిప్లిన్ డైట్ ఇండిస్ప్లిన్ లైఫ్ స్టైల్ వద్దని చెప్తున్నారు అనమాట కాబట్టి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఇమ్యూనిటీ లెవెల్ పెరుగుతుంది సో నా పేరు జ్ఞానరాజు నేను గ్రూప్ వన్ ఆఫీసర్ డిస్ట్రిక్ట్ జాబ్ జాబ్లో పది సంవత్సరాలు చేశాను అంత ముందు ఫైవ్ ఇయర్స్ ఎల్ఐసి జాబ్ కూడా చేశాను ఫిఫ్టీన్ ఇయర్స్ గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్ చేసిన తర్వాత నేను రిజైన్ చేశాను కారణం ఏంటంటే నాకు ఇంకా ఇంట్రెస్ట్ నేను సర్టిఫైడ్ న్యూట్రిషన్ ఫిట్నెస్ కన్సల్టెంట్ని సర్టిఫైడ్ స్పోర్ట్స్ న్యూట్రిషన్ కన్సల్టెంట్ సర్టిఫైడ్ ఎక్సర్సైజ్ అండ్ స్పెషలిస్ట్ మార్థాన్ రన్నర్ సైక్లిస్ట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట నాకు సో నా మమ్మల్ని కలవాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్లు కలవచ్చు లేదా మాకు ఈమెయిల్ చేయొచ్చు వెబ్సైట్స్ ఉన్నాయి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి ఫేస్బుక్లో ఉన్నాయి సో ఈ మమ్మల్ని కలవండి లేకపోతే ఈ వీడియో ఎవరైతే ఇచ్చారో వాళ్ళని కూడా మీరు కలవచ్చు సో బట్ ఐ వాంట్ యూ టు ఇంప్రూవ్ యువర్ బ్యాలెన్స్ అండ్ బ్యాలెన్స్ న్యూట్రిషన్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటూ మంచి ఆహారం అలవాట్లతో ఎక్కువ కాలం బతకండి ఎక్కువ కాలం ఇమ్యూనిటీ లెవెల్ పెంచుకోండి ఇమ్యూనిటీ అనేది చాలా ఒక రకమైన మన ఎసెట్ అనమాట లేకపోతే అది ఎసెట్లు అంటే మనకి దానివల్ల తిరిగి డబ్బులు సంపాదించినో కానీ డబ్బులు పోగొట్టుకోకుండా మనకు పనికి వస్తుంది సో దీని మీద మీరు ఫోకస్ పెట్టండి ఈ వీడియో మీకు బాగా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు కూడా షేర్ చేయండి విష్ ఆల్ బెస్ట్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్